తాజా 30 సరిగ్గా 48 గంటలు ఉంది కర్ణాటక పోలింగ్కి. కానీ సాయంత్రం పూట టీవీల్లో ప్రచారం ఆగిపోగానే కొత్త ప్రచారం మొదలైపోయింది. బీజేపీ అడ్డంగా దొరికిపోయింది. మోడీ తలక ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి వచ్చేసింది. సుప్రీంకోర్టునే బేరం పెట్టేస్తూ గాలి గ్యాంగ్ యొక్క బండారం మొత్తం బదిలైంది. సంచలనం రేపుతోంది వీడియో. ఎందుకు ఈ వీడియోలో ఏముంది? ఈ వీడియోని ఎవరు బయటపెట్టారు? ఈ వీడియో వెనకాల చంద్రబాబు యొక్క హస్తం ఏమైనా ఉందా? ఒకసారి చూద్దాం. గాలి జనార్దన్ రెడ్డి అంటే నిజాయితీకి మరో పేరు అన్నట్టుగా ప్రధాని మోడీ బళ్ళారిలో ప్రచారం చేశాడు. ఈ ప్రచారం చూసి అందరూ నవ్వారు కూడా. ఆయన పరివారానికి 10కి మించి టికెట్లు కూడా పంపిణీ చేశారు. గాలి జనార్దన్ రెడ్డికి అనుగా అనుచరుడైనటువంటి బి శ్రీరాముల్ని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించారు. మోడీ నమ్మకాన్ని ఇప్పుడు శ్రీరాములు బాగానే నిలబెట్టాడు. మైనింగ్ కేసులో తన గురువు కోసం న్యాయ వ్యవస్థని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేశాడు. సుప్రీంకోర్టు జడ్జికి ఏకంగా 160 కోట్ల లంచం ఆఫర్ చేస్తూ స్టింగ్ ఆపరేషన్లో నిలువుగా దోచుకుపోయారు. కన్నడ టీవీ ఛానల్ శ్రీరాముల నిర్వాకాన్ని నిరురామంగా ప్రచారం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎంత నిజాయితీ కల పార్టీయో నగ్నంగా ఇప్పుడు దేశానికి దొరికిపోయింది. రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి 50,000 కోట్ల విలువైన ఖనిజ సంపదని విదేశాలకు తరలించిన గాలి జనార్దన్ రెడ్డి పరివారంలో బి శ్రీరాములు నెంబర్ 2 మనిషి. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం హైదరాబాద్లోని సిబిఐ న్యాయమూర్తి కూడా లంచం చూపిన కేసులో శ్రీరాములు పేరు క్లియర్ కట్గా ఉంది. గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఈ కేసులో బెయిల్ పైన బయట ఉన్నారు. ఈయన కూడా ఇప్పుడు బళ్ళారు నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐతో క్లీన్ చిట్ ఇప్పించేందుకు ప్రధాని మోడీ ఇప్పుడు సిద్ధమైపోయారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాల యొక్క సిబిఐ అధికారులతో సిల్లీ రీజన్స్ చూపించి మరీ కేసులు క్లోజ్ చేస్తున్నారు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డిపై హైదరాబాద్ సిబిఐ అధికారులు సైతం కేసు పైన విచారణ జరుగుతోంది. ఈ కేసును కూడా క్లోజ్ చేసేటువంటి వ్యవహారం సాగుతున్నాయి. గాలికి నెమ్మదిగా స్వేచ్ఛ ప్రసాదించి ముఖ్యమంత్రి చేయాలనే యోచనలో మోడీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో బయటపడేసరికి మోడీకి ఏం చేయాలో అర్థం కనబరిచింది. మోడీ నిజాయితీ యొక్క నగర స్వరూపం మొత్తం బయటపడింది. బీజేపీ పరువు దేశం మొత్తం ఎండగట్టేలా పోయింది. మోడీ సిగ్గుపడతాడో లేక ఏం చేస్తాడో తెలియదు. కానీ ఈ వీడియో రిలీజ్ వెనుక చంద్రబాబు యొక్క హస్తం కూడా ఉందని అంటున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్లో చంద్రబాబు పూర్తిగా ఇన్వాల్వ్ కాకపోయినా మోడీని ఎలాగైనా నేర్పించాలనేటువంటి ఇన్స్పిరేషన్ని చంద్రబాబే ఈ స్టింగ్ ఆపరేషన్ చేసిన వారికి సైలెంట్గా అందించారని, ఆ ఇన్స్పిరేషన్తోనే మోడీని బీజేపీని ఇరికించాలని, ఈ యొక్క స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తులు చాలా కష్టపడి ఆపరేషన్ చేశారని అంటున్నారు. అటునుంచి ఇటు వచ్చినా చంద్రబాబుకి మోడీకి మధ్య జరుగుతున్న గొడవ మోడీని ఎంతమంది అయితే ఎదిరించాలనుకుంటున్నారో వారికి ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉండడం మాత్రం చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇలా అందరి వ్యవహారంలో జరగదు కదా. అందరికీ చంద్రబాబుని అందుకే అపరచాణికుడు అనేది మరి ఊరికే కాదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.